ఆంధ్ర రాష్ట్రంలో యువతను నమ్మించి మోసం చేసిన వైకాపా ప్రభుత్వంపై తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రంలో కొత్త పరిశ్రమల రాక, ఉద్యోగాలు లేక పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోవడం వలన యువత కూలీ పనులు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. టీఎన్ఎస్ఎఫ్ సభ్యులతో వనమాడి సమావేశమై వైకాపా ప్రభుత్వం తీరుపై విమర్శించారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులతో మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులైన మహమ్మద్ గౌస్ మొహద్దీన్ ను, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన మరుగుర్తి తేజ యాదవ్, కాకినాడ సిటీ అధ్యక్షులుగా నియమితులైన నీలకాయల సన్నీను మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి మోసపూరిత మాటలు విని ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థులు నేడు రోడ్డున పడ్డారని, వైకాపా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నేటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో కొత్త పరిశ్రమల రాక, ఉద్యోగాలు లేక ఉన్న పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోవడంతో యువత కూలీ పనులు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులైన మహమ్మద్ గౌస్ మొహద్దీన్ మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించగల ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడని, మరలా ముఖ్యమంత్రిగా చేసే వరకు యువత ముందుండి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, కాకినాడ పార్లమెంట్ ఎస్సీసీల అధ్యక్షులు కొల్లాబొత్తుల అప్పారావు, కాకినాడ నగర పార్టీ మైనార్టీసీల అధ్యక్షులు రహీం, నాయకులు ఎండి అన్సర్, ఎస్కే వల్లి, జానీ, ధనుష్, కాలిషా, బుడుపు మధు, సీకోటి అప్పలకొండ, తుమ్మల రమేష్, బంగారు సత్యనారాయణ, అంబటి చిన్నా నసిరిన్, కార్పొరేటర్లు పల్వెల రవి, ఒమ్మి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర కమిటీ కూడా నియమించుకోవడం జరిగింది. ఆ రాష్ట్ర కమిటీలో ఈ రోజున మన కాకినాడ నగరం నుంచి ఈరోజు కార్యనిర్వహణ కార్యదర్శిగా, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా జమీన్ నియమించడం జరిగింది. అదేవిధంగా అధికార ప్రతినిధులుగా ఊర్ల ప్రాంతం నుంచి ఈరోజు తేజయాదం జరిగింది. ఇదంతా అదేవిధంగా సన్నీని మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు తరఫున, పార్లమెంట్ తరఫున, మనం తెలుగుదేశం పార్టీ తరఫున అభినందిస్తూ, భవిష్యత్తులో మీరందరూ కూడా ఏదైతే విద్యార్థులు ఉన్నారో, ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో, ఆ విద్యార్థులందరూ కూడా ఈ ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఏమైనా కలిగితే ఎప్పటికప్పుడు తెలుసుకుని, సమస్యలు తెలుసుకుని, వారి పక్షాన్ని నిలబడి ప్రభుత్వం దృష్టిలో పెట్టి కార్యక్రమాలు చేపట్టాలన్న ఆలోచన ఈరోజు ఈ యొక్క స్టూడెంట్ టీఎన్ఎస్ఎఫ్ కమిటీ నియమించడం జరిగింది. భవిష్యత్తులో ఈరోజు ఈ రాష్ట్రం ఇప్పటికే ఏదైతే చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది నిరుద్యోగం పెరిగిపోయింది ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఓటు చెప్పారు, ఓటు చేస్తున్నారు, అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఈరోజు కేవలం వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చి అయ్యే మీకు ఉద్యోగాలు అన్నట్టుగా ఈరోజు ఈ రాష్ట్రంలో చిత్రీకరిస్తున్నారు. ఉద్యోగాలు అంటే అయి కాదు, గతంలో తెలుగుదేశం ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు హైటెక్ సిటీ కట్టి అక్కడ సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు కల్పించిన విధానం గతంలో మీ అందరికీ తెలుసు. అలాంటి అవకాశాలు ఈరోజు మళ్లీ ఎక్కడప్పుడు కనిపించట్లేదు.